హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రిసెప్షన్లకి స్వాగతం. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మనం తీసుకునే ఆహారం, వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవటం ఇలా ఎన్నో రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. జుట్టు రాలటం ప్రారంభం కాగానే మనలో చాలామంది టెన్షన్ పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ రెమెడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కప్పు అంటే గుప్పెడు కరివేపాకు ఆకులను తీసుకోవాలి. కరివేపాకులో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది. జుట్టు యొక్క మూలాలు బలంగా మారితే జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది. అలాగే చనిపోయిన మృత కణాలను తొలగించి చుండ్రు లేకుండా చేస్తుంది. దాంతో జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో కరివేపాకును ఉపయోగిస్తున్నారు. ఇక ఆ తర్వాత అర స్పూన్ కలంజు సీడ్స్ వేయాలి. కలంజు సీడ్స్లో విటమిన్ డి, కాల్షియం, ఐరన్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు పొడిగా మారకుండా, రాలిపోకుండా, అలాగే తెల్ల జుట్టు రాకుండా కూడా సహాయపడతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా, కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కలంజి సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డాండ్రూఫ్ లేకుండా చేస్తాయి. ఇక ఆ తర్వాత 3 బిర్యానీ ఆకులను తీసుకుని చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. బిర్యానీ ఆకు జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి. తల మీద, చర్మం మీద ఫంగల్ మరియు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా బిర్యానీ ఆకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు సహాయపడతాయి. స్వాద నిరోధక లక్షణాలు ఉండటం వల్ల మంట, వాపు లేకుండా చేస్తుంది. ఇక ఆ తర్వాత మనం 1 స్పూన్ టీ పొడి తీసుకోవాలి. టీ పొడి కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా అరికడుతుంది. దెబ్బతిన్న జుట్టును మరల ఆరోగ్యంగా మార్చడంలో టీ పొడి అద్భుతంగా పనిచేస్తుంది. మనం కరివేపాకు, బిర్యానీ ఆకు, కలొంజి సీడ్స్ టీ పొడి తీసుకున్నాం. నీళ్లు పోసిన తర్వాత పొయ్యి మీద పెట్టి దాదాపుగా 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. అప్పుడే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. టీ పొడి జుట్టుకు రాయడం వలన జుట్టు కుదులు బలంగా మారి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడమే కాకుండా జుట్టు నల్లగా అయ్యేలా చేస్తుంది. టీ డికాషన్ తరచుగా జుట్టుకు పట్టిస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య కూడా రాదు. చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను కూడా తొలగిస్తుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. టీ డికాషన్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డైయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్ల జుట్టు నల్లగా మారుస్తుంది. ఇప్పుడు బాగా మరిగిన ఈ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించాలి. జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఈ మిశ్రమం వాడటం వలన జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. కుదుళ్ళు బలోపేతం అవుతాయి. జుట్టు రాలే సమస్య నియంత్రణలో ఉంటుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి పల్చని జుట్టుతో బాధపడేవారు తప్పకుండా ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య, తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టాలంటే ఈ రెమెడీని ఫాలో అయిపోండి, సరిపోతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.